కేసులు వస్తున్నాయి అప్రమత్తం నిబంధనలు మరవద్దు టెస్టుల సంఖ్య తగ్గొద్దు విద్యార్థులకు వ్యాక్సిన్ పంపిణీ పర్యవేక్షించండి రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు తర్వాత దేశంలో మళ్ళీ ఎనిమిది వేల కేసులు పాజిటివ్ రేటు మూడు మహారాష్ట్రలో పన్నెండు రోజుల్లో ఇరవై నాలుగు వేల మందికి వైరస్ ముంబైలో ఒక్కరోజే నూట పదకొండు మందికి మంది ఆసుపత్రుల చేరిక నలభై ఏళ్ళ లోపు వయసున్న ఇద్దరు వ్యక్తులు మృతి సర్కారీలో ప్రికాషన్స్ కు అనుసరించండి అనుమతించండి రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల టీకాలు గడువు ముగింది కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో హరీష్ అన్నటువంటి మాటలు చూసుకోవచ్చు టీకాలు మురిగిపోయే ముప్పై రెండు లక్షల టీకాలు గడువు కు అనుమతి అని చెప్పి ఎందుకు మురిగిపోతున్నాయి మరి అయిపోతుంది కదా టీకాలు మురిగిపోయే ముప్పు నిరుడు జీ సెవెన్ దేశాల్లో ఇరవై నాలుగు కోట్ల వ్యాక్సిన్లు వేడతాం ఈ ఏడాది భారత్ లోనే ఇరవై కోట్ల వృధా అయ్యే ప్రమాదం ఉందట బీజేపీని ని కాషాయ పార్టీ పెరిగితే దేశానికి ప్రమాదం ప్రత్యాన్వయం లేకుండా చేస్తున్న మోడీ మా మధ్య బీఆర్ఎస్ ప్రస్తావన రాలేదు కేసీఆర్ తో భేటీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వివరణ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు నెగ్గినా ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీ అయిన వ్యంగ్యం అయితే బీజేపీని ఢీకొనే దమ్ము కేసీఆర్ కు ఉందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నమ్ముతా ఉన్నాడు అయితే నీకు కేసీఆర్ గురించి పూరాగా తెలువ నీకు పూరాగా తెలియ కథ ఢీకొనేది కాదు బీజేపీకే ఎక్కువ పైసలు పంపేది కేసీఆర్ అట్లా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగల శక్తి కేసీఆర్ ఉంది బీజేపీ వ్యతిరేకులకు నాయకత్వం వహించగల సత్తా కూడా ఆయనకుంది ఆయనను ఆయనకు క్లారిటీ ఉంది బీజేపీ ఇంకా ఎదిగితే చాలా మీకు తెలియదు ఉండవల్లి గారు ఆయన బీజేపీ దూతరే బీజేపీ దూతరే మీకు తెలియదు లేకపోతే ఈ పార్టీకే గుందుకపోయి లోపటేస్తుండే ఇది వరకే పోయి లోపటేస్తుండే సీరియస్ ఫైట్ ఏం లేదు బీజేపీకి టీఆర్ఎస్ పాపం ఉండవాలి గారు చెప్తా ఉంటే నాకే నవ్వుస్తా ఉంది అయ్యో పాపం ఇట్లా మనసులను ఈజీగా అంతే దగ్గరికి వస్తే బోన్లో నిన్న రవీందర్ నాయక్ చెప్తా ఉండే కేసీఆర్ ఎప్పుడు ఒంటరిగా తినడు ఎందుకు తినడు అని అంటే ఓ నలుగురు ఉంటే వాళ్ళని చూసుకుంటా ఇల్లని చూసుకుంటే బుక్ అది ఎక్కువ తినవచ్చు అని తింటారట అందుకే ఇద్దరు ముగ్గురు పది గంటల విచారణ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ను ప్రశ్నించిన ఈడీ ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు రెండు దఫాలుగా ఇంటరాగేషన్ మధ్యలో సోనియాను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత నేడు మళ్లీ రావాలని ఈడీ ఆదేశం ఉదయం ఏఐసిసి ఆఫీస్ నుంచి కాన్వాయ్లో వచ్చిన రాహుల్ వెంట ప్రియాంక సీనియర్ నేతలు ఈడీ ఆఫీస్ వరకు సత్యాగ్రహ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు పలువురు అరెస్ట్ కేసీ వేణుగోపాల్ పై భౌతిక దాడి చిదంబరం పక్క ఫ్రాక్చర్ ఫ్యాక్చర్ రన్దీప్ సుర్జేవాల ఆరోపణ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు ఈడీపై ఒత్తిడి తెచ్చేందుకే అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ కపట వైఖరి అని చెప్పి తృణమూల అంటా ఉంది నేషనల్ హెరాల్డ్ సంక్లిష్ట కేసు వివాదం అంతా ఏజెల్ షేర్ల కొనుగోలు ఆ సంస్థ ఆస్తులు కాజేశారని సోనియా రాహుల్ పై ఆరోపణలు ఆస్తుల ప్రకారం వేల కోట్లు రెండు వేల కోట్లు ఒకవేళ అంటే మోడీ పతనం మొదలైంది సోనియాను కించపరిచి కాంగ్రెస్ను ఓడించాలనే కుట్ర గాంధీ కుటుంబంపై ఈగ వారినా ఊరుకోం బీజేపీ అనుబంధ సంఘాలుగా ఈడీ సిబిఐ ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నాలో రేవంత్ రాహుల్ విచారణకు పిలవడంపై నిరసనగా కాంగ్రెస్ భారీ ప్రదర్శన చేసింది ఈడీ కార్యాలయం ఎదుట రోడ్డుపై కూర్చొని నిరసన తెచ్చిన కాంగ్రెస్ నేతలు ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ వాస్తవానికి కూడా ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఈ ఒక తల రెండు రూపాయలు వేస్తే ఓకే ఈ తల రెండు రూపాయలే తల రెండు రూపాయలు ఇస్తే ఈ కానీ ఇదంతా డ్రామా అర్ధరాత్రి కరెంటు తీసేసి ఇళ్లలోకి చొచ్చుకెళ్లి గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల అరెస్ట్ యత్నం ముంపు బాధితులపై కాకి ముట్టడి అడ్డుకున్న వారిపై కర్కశంగా లాఠీ ప్రయోగం గుడాటిపల్లి దిగ్బ దిగ్బంధించి మరి ముప్పై మంది అరెస్టు పరిహారం ఇవ్వకుండా పనులు చేయొద్దంటూ కాలువ సర్వేని అడ్డుకోవడమే వారు చేసిన పాపం కాకిల దాడిలో పలువురి గాయాలు తీవ్ర ఉద్రిక్తత ఒక యువకుడికి తల పగిలి తీవ్ర రక్తస్రావం లాఠీ చార్జీని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడి పది కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చిన నిర్వాసితులు అడుగడుగున వారిని అడ్డుకున్న పోలీసులు హుస్నాబాద్ దిగ్బంధం కొనసాగుతున్న ఆందోళన అంటూ ఒక వార్త కొనసాగుతా ఉంది ఇంకా కొనసాగుతుంది ఉస్నాబాద్లో ఇంకా టిఆర్ఎస్ పార్టీ తన గోరిని తానే తన గోరిని తానే కట్టుకుంటుంది బాధితుల ఆందోళన పరిహారం చెల్లించాలని డిమాండ్ నారాయణపేట కలెక్టరేట్ ముందు బయట భీమా నెట్టెంపాడు ఇవన్నీ ఎక్కడ చూసినా ఆందోళనలే మా జీతాలు ఎప్పుడు పడతాయి మే నెల జీతం కోసం హోంగార్డ్ల నిరీక్షణ నెల మొదలై రెండు వారాలైనా అందరి డబ్బు ఈఎంఐలు ఇతర ఖర్చులకు అవస్థలు పడుతున్నావు ఈ హోంగార్డ్లకు జీతాలు ఇవ్వలేని బతుకు మనదో బతుకు మనదో మనదో బతుకు దానికో నువ్వు షిపాయి

ఛాలెంజ్ చేసి ఇల్లు పోయి భూమి పోతే మాకు పరిహారం ఏమంటిస్తలేడి ఇస్తలేడి దొంగ అని చెప్పి ఉన్నారు నిన్న ఎస్ ఇంక అట్లా ఉంటుంది కేసీఆర్ కథ ఆస్పత్రి బిల్లు ఎంతైనా ఇచ్చేది అరవై వేలే ఎమ్మెల్యేల దయా సీఎంఆర్ఎఫ్ ప్రాప్తం వారి నియోజకవర్గ ఓటర్లు అయితేనే వర్తింపు తెలిసిన వారైనా ఇతరులైనా ఇక్కడ రానట్లే ఆర్థిక ఇబ్బందులతో ఆ సాయంలో భారీ కొత్త ఇచ్చేది కూడా దానికి ఆరు నెలల నిరీక్షణ ఆరోగ్యశ్రీలో కొన్ని సర్జరీల ధర క్యాపింగ్ దీంతో అపన్న సీఎం సహాయ నిధి తాజాగా ఆంక్షలతో ప్రజలకు ఇబ్బందులు ఇది వరకు రాష్ట్ర ఏది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏమన్నా వచ్చేది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ యువతిది నిరుపేద దళిత కుటుంబం కాలే వ్యాధి పడిన వైద్యానికి తండ్రి నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టాడు ఇందుకోసం బయట అప్పులు చేశాడు అనంతరం సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నాడు ఐదు నెలలైనా ఇంకా దానికి మోక్షం లేదు కనీసం డెబ్బై శాతం డబ్బు తిరిగొస్తుంది అనుకుంటే అరవై వేల కంటే పైసా ఎక్కువ రాదని తెలిసి ఇప్పుడు అతాసుడయ్యాడటారావు కనుక వస్తాను ఇంకొక నాలుగు కోట్లు హెలికాప్టర్ తక్కువ కోట్లు చెప్పు నైరుతి దాకా అయినా జూన్ ఆందోళనకరం రాష్ట్రంలోకి రుతుపవనాలు సోమవారం మహబూబ్ నగర్లో విస్తరణ నలభై ఎనిమిది గంటల్లో మరి మరికొన్ని జిల్లాలోకి పన్నెండు రోజుల్లో నలభై శాతం వర్షపాతమే నలభై డిగ్రీలతో ఎండ ప్రచండం మూడు రోజుల్లో కొన్ని జిల్లాలో భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పలుచోట్ల పిడుగులు చెట్టుకొమ్మ మీద పడడంతో యువకుడి మృతి హైదరాబాద్ కాపురాలో నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వాన నిండు కుండల జూరాల జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరువలో ప్రాజెక్ట్ వచ్చిందట ఇంకా ఏంది మార్కెట్ మండే సెన్సెక్స్ పద్నాలుగు వందల యాభై ఏడు పాయింట్ల పత్రం ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరి వాల్ స్ట్రీట్ నుంచి దళాల్ స్ట్రీట్ వరకు మిన్నంటిన మదుపర్ల ఆహాకారాలు కరెన్సీ కరిగన్ ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి తొలిసారిగా డెబ్బై ఎనిమిది రూపాయలు దాటిన డాలర్ రూపాయి మారకం రేటు ఒక్క డాలరు డెబ్బై ఎనిమిది రూపాయలతో సమానమైన ఇంత ఇంత దిగజారిపోతుంది ఉన్నత విద్యలో ఐదు వేల ఎనభై మూడు పోస్టులు ఖాళీ భర్తీ ఖాళీల భర్తీపై అధికారుల నివేదిక ప్రభుత్వం ఆమోదమే తర్వాత త్వరలోనే భర్తీ ఉత్తర్వులు అంటూ ఒక వార్త ఉత్తర్వులే అంటే ఉత్తర్వులేదు ఉత్తర్వులు సో ఈ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇగో